హరిణ్ గుద్ది 99 మంది జఫాగాడ్ చనిపోయారు. అదృష్ట కొద్ది ఒక జఫాగాడ్ బతికిపోయాడు. ఆ జఫాగాడ్ ని ఇంటర్వ్యూ చేస్తోంది సమాజ దర్శిని. నేను సమాజ దర్శి నుంచి రిపోర్టర్ మాట్లాడుతున్నాను. ఎవరు జఫాగాడ్ మాట్లాడేది? ఆ చెప్పండి సార్, ఈ దుర్ఘటన ఎలా జరిగింది? ఆ ఏముంది, ఆ రైల్వే అనౌన్స్మెంట్ లా ఒక గల చెప్పిర్రు, అందుకొచ్చి మొత్తం ఇట్లయింది. ఏం తప్పుడు ప్రకటన సార్? ఆ నిన్న ఏమైందంటే, ఇంకా జర సేపట్ల రైలు ఏమో ప్లాట్ఫామ్ మీదకి వస్తుందని రైల్వే వాళ్ళు చెప్పిర్రు. చెప్పే వరకు ప్యాసింజర్లంతా ఏం చేసిర్రు, అడునోళ్ళందరూ సీదా పోయి పట్టాల మీద కూసుర్రు. తెలివిగా తప్పించుకున్నారు కదా సార్ మీరు, మొత్తానికి సార్థకనామలేదు సార్ మీరు. తెలివా నా బొందన, నేను సద్దామని పట్టాల మీద పడితేనేమో వాడు ప్లాట్ఫామ్ మీద వస్తుందని చెప్తే వాళ్ళందరూ ఈడుకొచ్చిర్రు. నేను పోయి ప్లాట్ఫామ్ మీద పడినా, ప్లాట్ఫామ్ మీద రైలు ఏడు వస్తుంది సార్, పట్టాల మీదకి వచ్చిర్రు, మొత్తం అంతా వీకిర్రు. నేను ఇట్లా ఉన్నా. అవునండి, ఆవిడ ఎందుకు పోయిందో కూడా నాకు తెలుసు. ఎందుకు పోయింది? పప్పుల రేట్లు పెరగడం వల్లట. ఏంటి పప్పుల రేట్లు పెరగడం వల్ల? పప్పుల రేటు పెరిగితే కూడా మనుషులు పోతారా? అయ్యో రామా, ఆ డెత్ రిపోర్ట్ నా కళ్ళతో నేను స్వయంగా చూశానండి. నువ్వు చూసావా? ఏం రాశావు అందులో? డెత్ డ్యూ టు హై పల్స్ రేట్ అని రాశారండి. అబ్బాబ్బా, 2 గంటలు తినేసిందండి పక్కింటి ఆవిడ. అక్కడికి 2 సార్లు టీ ఇచ్చాను, అయినా వదిలితేగా. ఎలా వదులుకున్నావే? నేను వదులుచుకోవడం ఏమిటండి, ఇంకా చాలా మంది చూడాలని ఆవిడే హడావిడిగా బయలుదేరింది. నిన్న ఆవిడ డాక్టర్ దగ్గర కడితే కరోనా పాజిటివ్ అని చెప్పాట. రేపటి నుంచి 14 రోజులు క్వారంటైన్ చేయాలి కదా, ఎవరిని చూడడానికి కలవడానికి ఉండదని, ఇవాళ అందరినీ చూసిపోదా అని ముందు మన ఇంటికే వచ్చింది. Yes, my son. What is a second for you? A million years. And a penny? $1 million. Can you give me a penny? Wait a second. No! No! Too. There's tours and events, stories, jokes, music, and many more. Bye!